అందరికీ నమస్కారం వెల్కమ్ టు రాష్ట్ర క్రిమల్లా యూట్యూబ్ ఛానల్ ఏపీలో సిటిజన్ అవుట్ రీచ్ క్యాంపెయిన్ అనేది ఆగస్ట్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో ప్రారంభమైతే అవుతుంది ఈ సిటిజన్ అవుట్ రీచ్ క్యాంపెయిన్ అంటే ఏంటంటే ప్రతి నెలలో రెండు రోజులు క్యాంపెయిన్కి అయితే కేటాయించడం అయితే జరిగింది ఇందులో భాగంగా ఒక సెక్రటరీ మరియు ఇద్దరు ముగ్గురు వాలంటీర్స్తో కలిసి ఆ క్లస్టర్ పరిధిలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళి సచివాలయంలో అందిస్తున్న సేవల గురించి ఇంకా ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజల యొక్క అవగాహన అయితే పరిశీలిస్తారు వారికి తెలియకపోతే తెలియజేస్తారు అలాగే వాలంటీర్ యొక్క పనితీరును కూడా అడిగి తెలుసుకోవడం అయితే జరుగుతుంది ఇది ఈ సిటిజన్ అవుట్ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం అలాగే గ్రామ వార్డు సచివాలయాలు అందించే సర్వీసెస్కి సంబంధించి కానీ లేదా సంక్షేమ పథకాలకు సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక వాటికి సొల్యూషన్స్ ఎలానో ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను సో వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే గ్రామ వార్డ్ వాలంటీర్ యాప్లో ఈ సిటిజన్ అవుట్ రీచ్ సర్వే అనేది ఏ విధంగా ఫినిష్ చేయాలి ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి వాటికి ఏ విధంగా ఆన్సర్ చేయాలి ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను సో వీడియో కంప్లీట్గా అయితే చూడడానికి ప్రయత్నించండి మొదటిగా గ్రామ వార్డ్ వాలంటీర్ యాప్ ఫైవ్ పాయింట్ టూ వన్ వెర్షన్ అయితే రిలీజ్ అయింది సో ఈ యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్లు ఇస్తాను అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి అంతేకాకుండా మాకు టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది గ్రూప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి సచివాలయం సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ కూడా నేను గ్రూప్లో అయితే అందించగలుగుతాను సో ప్రతిదీ వీడియో చేయడం కష్టమవుతుంది కనుక ఏదైనా అప్డేట్ వస్తే వెంటనే నేను గ్రూప్లో తెలియజేస్తాను కాబట్టి మా టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి వాలంటీర్ ఇన్ఫో అని ఉంటుంది సో గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో అయితే నేను ప్రొవైడ్ చేస్తాను సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఈ విధంగా యాప్ అనేది అప్డేట్ చేసేసుకున్న తర్వాత ఈ లాగిన్ స్క్రీన్ కనిపిస్తుంది కదా వాలంటీర్ యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా కుటుంబ వివరాలు సేవల అభ్యర్థన సేవల డెలివరీ ఫిర్యాదు ఈ నాలుగు అయితే కనిపించడం జరుగుతుంది ఇక్కడ సేవల డెలివరీ అయితే క్లిక్ చేయాలి సేవల్ డెలివరీ క్లిక్ చేసిన తర్వాత సిటిజన్ అవుట్ రీచ్ అని ఫస్ట్ ఆప్షన్ అయితే యాడ్ చేయడం జరిగింది సో దానిపైన క్లిక్ చేస్తే కనుక లిస్ట్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ అనేవి ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఆ క్లస్టర్లో ఉన్న ప్రతి హౌస్ హోల్డ్ అందులో అయితే ఉంటుంది సో హౌస్ హోల్డ్ డీటెయిల్స్ ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళొక మెంబర్స్ ఉంటారు కదా ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి అందులో చిన్నపిల్లల్ని అవాయిడ్ చేసి ఒక బెనిఫిషరీని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఒక ఫ్యామిలీలో సో ఆ బెనిఫిషరీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత వారి యొక్క పేరు ఆధార్ నెంబర్ అనేది అక్కడ కనిపించడం అయితే జరుగుతుంది వాటి కింద ఈ విధంగా క్వశ్చనరీ అయితే ఉంటుంది సో కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి సిక్స్ క్వశ్చన్స్ వీటికి సంబంధించి బెనిఫిషరీని అయితే అడగాల్సి ఉంటుంది గ్రామ వార్డు సచివాలయంలో పనిచేసే సెక్రటరీ అయితే ఈ ప్రశ్నలు అయితే బెనిఫిషన్ అడగాల్సి ఉంటుంది మీ గ్రామ వార్డు సచివాలయం ఎక్కడుందో మీకు తెలుసా అవును లేదా కాదు అనే ఆప్షన్ అనేది వారి నుంచి వస్తుంది సో అదైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది తర్వాత మీ గ్రామ వార్డు వాలంటీర్ తెలుసా అవును అయితే అవును కాదు అయితే కాదు అనేది అక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది తర్వాత మీ వాలంటీర్ ఎన్ని రోజులకు ఒకసారి మెయింటెనెన్స్ సందర్శిస్తున్నారు అనేది తర్వాత ప్రశ్న అందులో మూడు ఆప్షన్స్ అయితే ఇచ్చారు రాలేదు నెలకొకసారి పైబడి అనే ఆప్షన్స్ అయితే ఉన్నాయి వాటిలో ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ తర్వాత ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఫోర్త్ ఆప్షన్ మీకు ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాల గురించి తెలుసా సంక్షేమ పథకాలు చదివి వినిపించండి ఒకవేళ అవును అని సెలెక్ట్ చేసుకుంటే కనుక అవును అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక స్కీమ్స్ అనేవి పాపప్ అవ్వడం జరుగుతుంది అక్కడ స్కీమ్స్లో ఆయుష్ అగ్రిగోల్డ్ హౌస్ సైడ్స్ జగనన్న అమ్మఒడి జగనన్న చేదోడు ఇట్లా స్కీమ్స్ అన్ని కనిపిస్తున్నాయి కదా అందులో బెనిఫిషరీ వాళ్ళకి తెలిసిన స్కీమ్స్ అనేవి బాక్స్లో టిక్ చేయడం అయితే జరుగుతుంది తెలియకపోతే బాక్సెస్ని ఎంటీగా అట్లా వదిలేయొచ్చు ఒకవేళ మీకు ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాల గురించి తెలుసా అని అడుగుతుంది కదా ఇక్కడ కాదు అని సెలెక్ట్ చేసుకుంటే ఏమి ఓపెన్ కాదు అట్లా ఉండిపోతుంది అవును అని సెలెక్ట్ చేసుకుంటేనే ఇక్కడ స్కీమ్స్ అనేవి ఓపెన్ అవుతాయి వాటిలో స్కీమ్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది తర్వాతి ప్రశ్న సచివాలయంలో అందిస్తున్న సేవలు సర్వీసెస్ గురించి మీకు తెలుసా అని అడుగుతుంది అవును అయితే అవును కాదైతే కాదని బెనిఫిషరీ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక చివరి ప్రశ్న మీ సచివాలయం ద్వారా అందుతున్న సేవలు సంబంధించి మీకు ఏమైనా సమస్య ఉందా అని అయితే ఉంది ఒకవేళ కాదు అయితే కాదు అని సెలెక్ట్ చేసుకోవచ్చు ఒకవేళ ఏదైనా సమస్య ఉంటే గనక దాని యొక్క పరిష్కార మార్గం ఏంటంటే వన్ నైన్ జీరో టూ ఒకటి తొమ్మిది సున్నా రెండు ఈ కాల్ సెంటర్కి కాల్ చేసి వారి యొక్క సమస్యనైతే నమోదు చేసుకోవచ్చు అంతేకాకుండా సచివాలయంలో రాతపూర్వకంగా దరఖాస్తు ఇవ్వడం ద్వారా కూడా వారి యొక్క సమస్య ఏంటనేది పరిష్కారం చేసుకోవచ్చు ఈ రెండు కాకుండా స్పందనలో కూడా వీరు కంప్లైంట్ అనేది రైజ్ చేయడం ద్వారా సో వారి యొక్క సమస్యకు తగిన పరిష్కారం అనేది వారు తెలుసుకోవచ్చు సో ఇది కంప్లీట్గా బెనిఫిషరీస్కి సంబంధించిన క్వశ్చనరీ బెనిఫిషరీస్ వీటన్నిటిని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఇది ఒక సచివాలయం సంబంధించి అండ్ వాలంటీర్కి సంబంధించిన ఒక ఫీడ్బ్యాక్ అని అనుకోవచ్చు సో ఇది ఈ సిక్స్ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ చేసే విధానం ఆ తర్వాత క్యాప్చర్ లొకేషన్ అని ఉంది కదండి అదైతే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక మెసేజ్ అయితే పాపప్ అవ్వడం జరుగుతుంది సబ్మిట్ చేసిన తర్వాత బయోమెట్రిక్ లేదా ఐరిష్ అనేది బెనిఫిషరీ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది ఇది వాలంటీయర్ది కాదు సిటిజన్ యొక్క బయోమెట్రిక్ అంటే ఆ పర్సన్ ఎవరినైతే మనం ఈ క్వశ్చన్స్ అన్నీ అడిగామో ఆ పర్సన్ యొక్క బయోమెట్రిక్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ బయోమెట్రిక్ ఫెయిల్ అయితే కనుక ఐరిష్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది బయోమెట్రిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ తిరిగి సబ్మిట్ అయితే చేయవలసి ఉంటుంది చేసిన తర్వాత డేటా లోడస్ సక్సెస్ఫుల్ అని వస్తుంది అక్కడితో సర్వే అనేది కంప్లీట్ అయితే అవుతుంది వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఈ సిటిజన్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ సంబంధించి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు